ఇట్లా చూడరా తల్లి, త్రిభుజ వైశాల్యం కావాలంటే మన సూత్రం ఉంది, అరా ఇంటూ భూమి ఇంటూ మాట్లాడతలేదు నాతో ఎత్తు ఆఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అనే దాని ప్రకారం త్రిభుజ వైశాల్యం కట్టాలి. దీనిలో ఎత్తు లేదు మనకి, ఇది కాలిక్యులేట్ చేసుకోవాలి. ఇక్కడ లంబం ఏర్పడింది, ఈ మొత్తం రెండు భాగాలుగా విడిపోయింది, అంటే ఇది ఏ బై టూ అవుతుంది, ఇది ఏ బై టూ అవుతుంది. మనము ఈ హైట్ కాలిక్యులేట్ చేసుకోవాలి ఫస్ట్. జాగ్రత్త, ఈ హైట్ కాలిక్యులేట్ చేయాలంటే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో పైథాగరస్ ప్రకారం కర్ణం యొక్క వర్గం మిగిలిన భుజాల వర్గాల మొత్తానికి సమానం. అంటే ఏ స్క్వేర్ కావాలంటే ఈ రెండింటి యొక్క వర్గం చేయాలి, హెచ్ స్క్వేర్ ప్లస్ ఏ బై టూ హోల్ స్క్వేర్ చేయాలి. నాకు హెచ్ కావాలి కనుక ఇది అటు పంపిస్తున్నా, ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై ఫోర్ స్క్వేర్ చేశానమ్మా. ఏ స్క్వేర్ టూ స్క్వేర్ అంటే ఫోర్ ఇజ్ ఈక్వల్ టు ఏమైందండి, హెచ్ స్క్వేర్ అయింది. నాలుగు ఎల్సిఎం కసాగు ఇట్లా చేస్తే ఫోర్ ఏ స్క్వేర్ మైనస్ ఇట్లా చేస్తే ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ అయింది. తీసి పడండి, త్రీ ఏ స్క్వేర్ బై ఫోర్ ఇజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్. మనకి హెచ్ కావాలనుకోండి, స్క్వేర్ వెళ్తే రూట్ అవుద్ది, రూట్ ఓవర్ త్రీ ఏ స్క్వేర్ బై ఫోర్. రూట్ లో త్రీ అట్లాగే ఉంటది, ఏ స్క్వేర్ నుంచి ఏ బయటకు వచ్చింది, నాలుగు నుంచి రెండు రేళ్లుగా బయటకు తీసుకొచ్చాం. అంటే సమబాహు త్రిభుజములో ఉన్నతి లేదా ఎత్తు కావాలంటే హెచ్ ఇస్ ఈక్వల్ టు రూట్ త్రీ ఏ బై టూ. కానీ క్వశ్చన్, సమబాహు త్రిభుజములో భూమి ఎత్తుల నిష్పత్తి ఎంత అని అడిగాడు. వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ బేస్ అండ్ హైట్ ఆఫ్ ఏ ఈక్వలైజ్డ్ ట్రయాంగిల్. అమ్మ భూమి అంటే ఏ ఎత్తు అంటే వాడు ఇచ్చిన ఇల్లు రాసుకున్నాం రూట్ త్రీ బై టూ ఏ క్యాన్సిల్ అయిపోయింది, ఇది ఇట్లా వెళితే టూ ఈస్ టు రూట్ త్రీ అంటున్నాం. ఓకేనా, భూమి ఉన్నతుల నిష్పత్తి టూ ఈస్ టు రూట్ త్రీ. ఇప్పుడు వైశాల్యం కడదాం. వైశాల్యం మనకు కావాలంటే అరా భూమి ఎత్తు. ఓకేనండి, ఇక్కడ ఆఫ్ అంటే ఆఫే, భూమి బేస్ మొత్తం ఎంత ఉందండి పట్టాలే, ఏ ఇంటూ ఎత్తు వచ్చింది మనకు ఆల్రెడీ రూట్ త్రీ బై టూ ఏ. డినామినేటర్ లో రెండు రెండు నాలుగు, న్యూమినేటర్ లో రూట్ త్రీ ఉంది, ఏ ఇంటూ ఏ స్క్వేర్ అయింది. ఈక్వలైజ్డ్ ట్రయాంగిల్ యొక్క వైశాల్యం ఎంతంటే రూట్ త్రీ బై ఫోర్ ఏ స్క్వేర్. సమబాహు త్రిభుజములో మూడు భుజాలు సమానం కనుక చుట్టూ కొలిస్తే వచ్చేదాన్ని అంటాం. చుట్టూ కొలత పెరిమీటర్ కావాలంటే మూడు సమానమే కనుక మూడు ఏడు ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ త్రీ ఏ అవుతుందండి. ఓకేనా, ఇది సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు ఎంత అంటే రూట్ త్రీ బై టూ ఏ, వైశాల్యం ఎంత అంటే రూట్ త్రీ బై ఫోర్ ఏ స్క్వేర్, చుట్టుకొలత ఎంత అంటే త్రీ ఏ. నోట్ చేయండి.